గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో చెందిన కనకయ్య దుబాయ్లో గుండెపోటుతో చనిపోయిన కుటుంబానికి చిన్ననాటి మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. ముచ్చర్ల గ్రామంలోని కనకయ్య దుబాయ్లో గుండెపోటుతో మృతి చెందాడు. తన చిన్ననాటి నుండి చదువుకున్న మిత్రుల కుటుంబాన్ని పరామర్శించి కనకయ్య భార్య, కుమారులు, కూతుళ్లకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వీరు మాట్లాడుతూ బాల్యమిత్రుడు కనకయ్య చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని, వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మిత్రులు ఎల్లారెడ్డి, లక్ష్మణాచారి, రాజకుమార్, ప్రేమ్ సాగర్ రావు, ఆంజనేయులు, కిరణ్, వాసు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మాజీ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. తోచినంతలు చేద్దామని మా బ్యాచ్ మేట్స్ అందరం కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈరోజు మా ముచ్చల గ్రామానికి చెందినటువంటి చిన్ననాటి మిత్రుడు బురుగల కనకయ్య గారు ఉపాధి నిమిత్తం దుబాయ్లో అనుకోకుండా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అట్టి వార్తను విని చిన్న సంవత్సరాల క్రితం కలిసినటువంటి మిత్రులు కూడా ఈ సహాయం చేసినందుకు, వాళ్ళందరూ కూడా వేరే గ్రామాలకు చెందిన మిత్రులు అన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ఊరు తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.